వెల్కమ్ టు ఏపీ 23 న్యూస్. ఫిబ్రవరి 14 అంటే అందరికీ గుర్తుకు వచ్చేది కేవలం వ్యాలంటైన్స్ డే. నిజమే, ప్రేమికుల దినోత్సవం. ఏ ప్రేమికుల తెలుసా? అమ్మాయిలు అబ్బాయిలు మధ్య కాదు ప్రేమ, దేశం మీద దేశ ప్రజల మీద ఉన్న నమ్మకం ప్రేమకి అనిర్వచనీయమైన నిదర్శనం. ఈరోజు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు. మనం జన్మించిన భూమి స్వర్గం కంటే గొప్పది అని దీనర్థం. అలాగే దేశం కోసం ప్రాణాలను అర్పించిన దేశ సైనికుల కోసం నివాళులు అర్పించే రోజు ఈరోజు. సరిగ్గా 4 సంవత్సరాల కిందట 2019 ఫిబ్రవరి 14 జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అవంతిపురా సమీపంలోని లెతిపురాలో 2019 ఫిబ్రవరి 14 సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్ కు వెళ్తుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడికి కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ను వినియోగించారు. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. పక్కా వ్యూహంతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. సిఆర్పీఎఫ్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ తన వాహనాన్ని జాతీయ రహదారిపై కల్వర్టు పక్క నుంచి కాన్వాయ్కి ఎడమ వైపు నుంచి ప్రవేశించాడు. జాతీయ రహదారికి అనుబంధ మార్గం నుంచి అవంతిపురా సమీపంలో లాటుగుండా అతడు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సిఆర్పీఎఫ్ కాన్వాయ్లోకి ప్రవేశించిన ఉగ్రవాది మొదట బస్సును దాటుకుంటూ ఎడమ వైపు నుంచి 5వ వాహనాన్ని ఢీకొట్టాడు. ఉగ్రదాడి జరగడానికి ముందు స్థానిక యువకులు దాదాపు 10 నిమిషాల పాటు సిఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు దువ్వారు. ఈ సమయంలోనే పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ఉగ్రవాది సిఆర్పీఎఫ్ వాహన శ్రేణిలోని 5వ బస్సును ఢీకొట్టాడు. దాడికి అనువైన ప్రదేశాన్ని కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నారు. జమ్మూ శ్రీనగర్ రహదారిలో లెత్పోరా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉంటుంది. ఈ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. సిఆర్పీఎఫ్ కాన్వాయ్ సైతం నిదానంగా వెళ్తుందని ముందే అంచనా వేసిన ఉగ్రవాది 78 వాహనాలను కాన్వాయ్లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో వారి పని మరింత సులువైంది. Thank you.
సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో 10 మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ మరింత ప్రతీకారంతో రగిలిపోయింది. सबसे पहले मैं पुलवामा के आतंकी हमले में शहीद जवानों को आदरपूर्वक श्रद्धांजलि अर्पित करता हूँ. उन्होंने देश की सेवा करते हुए अपने प्राण न्योछावर किए हैं. दुख की इस घड़ी में मेरी और हर भारतीय की संवेदनाएं उनके परिवार के साथ है. इस हमले की वजह से देश में जितना आक्रोश है, लोगों का खून खौल रहा है, ये मैं भली भांति समझ पा रहा हूं. इस समय जो देश की अपेक्षाएं हैं, कुछ कर गुजरने की भावनाएं हैं, वो भी स्वाभाविक है. हमारे सुरक्षा बलों को पूर्ण स्वतंत्रता दे दी गई है. हमें अपने सैनिकों के शौर्य पर, उनकी बहादुरी पर पूरा भरोसा है. मुझे पूरा भरोसा है कि देशभक्ति के रंग में रंगे लोग सही जानकारियां भी हमारी एजेंसियों तक पहुंचाएंगे, ताकि आतंक को कुचलने में हमारी लड़ाई और तेज हो सके. मैं आतंकी संगठनों को और उनके सरपरस्तों को कहना चाहता हूं कि वे बहुत बड़ी गलती कर चुके हैं. बहुत बड़ी कीमत उनको चुकानी पड़ेगी. मैं देश को भरोसा देता हूं कि हमले के पीछे जो ताकतें हैं, इस हमले के पीछे जो भी गुनहगार है, उन्हें उनके किए की सजा अवश्य मिलेगी. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్ అందుకు మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ నేర్చుకుంది. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోనికి చొచ్చుకు వెళ్లిన భారత వాయుసేన విమానాలు బాలాకోట్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ ఎయిర్ స్ట్రైక్స్ లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు చొచ్చుకు వెళ్లడం ఇదే తొలిసారి.
స్ట్రైక్స్ తర్వాత దాయాదుల మధ్య యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా సరిహద్దులోని సైనిక స్థావరాలపై F-16 యుద్ధ విమానాలతో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. అయితే వీటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. దేశ అమర వీరుల శౌర్యం త్యాగం ఎంత గొప్పదో ఈ ఒక్క సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. ఎన్నో కుటుంబాలు తమ కన్న బిడ్డలను కోల్పోయారు. ఎంతో మంది భార్యలు తమ భర్తలు ప్రాణాలు కోల్పోయారు అని తెలిసిన దేశం కోసం ప్రాణాలు అర్పించారు అని గర్వంతో తమ బిడ్డలకు తండ్రి యొక్క ధైర్య సాహసాలను గురించి వివరిస్తూ పెంచుతున్న తల్లులు ఎంతో మంది ఉన్నారు. ఆ క్షణాన తమ రోదనలు మిన్నంటిన గర్వంతో తల ఎత్తుకుని భారతదేశ జెండాకు సల్యూట్ అంటున్నారు. భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులందరికీ మరోసారి మన AP23 న్యూస్ తరపున అంజలి ఘటిస్తున్నాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చూస్తూనే ఉండండి AP23 న్యూస్.